విశాఖ రెడ్ క్రాస్ సెంటర్లో తలసేమియా సెంటర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ప్రారంభించారు. పేదలకు ఉపయోగపడేలా ఈ సెంటర్ సహాయపడుతుందన్నారు. పూర్తి ప్రక్రియ ఉచితంగానే అందించనున్నారు. ఇందుకోసం ప్రముఖ లారస్ లేబొరేటరీస్ సంస్థ ఈ సెంటర్ను ఏర్పాటుకు అన్ని విధాల సహకరించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ చావా మాట్లాడుతూ, ఇంతటి మహోత్తర కార్యక్రమంలో రెడ్ క్రాస్ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 మంది తలసేమియాతో బాధపడుతున్నారని, అలాంటి వాళ్లకు తమ సెంటర్లో కాస్తైనా సేవలందుతాయని రెడ్ క్రాస్ విశాఖ చైర్మన్ డాక్టర్ శివనాగేంద్రరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లారస్ సంస్థ ప్రతినిధులతో పాటు రెడ్ క్రాస్ సభ్యులు, కార్యదర్శి పి రవికుమార్, పిఆర్ఓ రావు, డాక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైజాగ్లో తలసేమియా సెంటర్ ఓపెన్ చేసామండి. తలసేమియా సెంటర్ ఏంటి అంటే, ఇక్కడ తలసేమియా సికిల్ సెల్ ఉన్న వీళ్ళిద్దరికీ ఫ్రీగా బ్లడ్ ఇచ్చి ట్రాన్స్ఫ్యూజ్ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నాము. ఈ తలసేమియా సికిల్ సెల్ ఎనీమియా అన్నవి ఏంటి అంటే, ఇవి యూజువలీ అంటే ఎవరికన్నా మన పేరెంట్స్కి ఎవరికన్నా ఉంటే మనకు వస్తుంది. అది అందరికీ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉండదు. కొందరికి చాలా మైల్డ్గా ఉంటుంది, వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉండదు. కానీ కొందరికి కొంచెం సివియర్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి రిపీటెడ్గా అంటే నెలకు ఒకసారి, వాళ్ళకి సివియారిటీ బట్టి 10 రోజులకి 15 రోజులకి లేకపోతే 4 రోజులకి అట్లా ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ప్రతిసారి వాళ్ళు మన యాక్చువల్లీ ప్రతి బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ సప్లై చేయాలని రూల్ ఉంది. కానీ బ్లడ్ సప్లై చేయడం ఒకటే కాదు, వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకుంటారు, ఇప్పుడు ఇస్తాము వాళ్ళు బయట హాస్పిటల్లో అయినా ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవాలి కదా. సో ఎవ్రీ మంత్ అది వాళ్ళకి యాడెడ్ బర్డెన్ కదా. సో అందుకని రెడ్ క్రాస్ సొసైటీ ఇన్ కొలాబరేషన్ విత్ లారస్ ల్యాబ్స్ ఈ తలసేమియా సెంటర్ పెట్టారన్నమాట. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ తలసేమియా అండి, సికిల్ సెల్ డిసీజ్ కూడా ఇది చేస్తామంట. ఈ రెండింటి ఈ తలసేమియా అండ్ సికిల్ వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీలో హిమోగ్లోబిన్ అని ఉంటుంది, అది మన అన్ని సెల్స్కి ఆక్సిజన్ క్యారీ చేస్తుంది అన్నమాట. సార్, నా పేరు రవికుమార్ అండి, ఐఎమ్ సెక్రటరీ టు దిస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ఈరోజు యాక్చువల్గా తలసేమియా సెల్ ప్రారంభం చేయడానికి లారస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు యాక్చువల్గా ఫండింగ్ అంతా వాళ్ళే ఇచ్చారు, మేనేజ్మెంట్ అంతా మేము చేస్తున్నాము. ఫండింగ్ అంటే ఈ మెషినరీ, తర్వాత ఈ బెడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇచ్చినవి, ఇంక్లూడింగ్ ఏసీ వాళ్ళ ఇచ్చారు. అయితే ఈ బ్లడ్ ఇవ్వటమే చాలా ఇంపార్టెంట్ దీనికి. మేము బ్లడ్ సప్లై అంతా ఫ్రీగా చేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైజాగ్లో తలసేమియా సెంటర్ ఓపెన్ చేసామండి. తలసేమియా సెంటర్ ఏంటి అంటే, ఇక్కడ తలసేమియా సికిల్ సెల్ ఉన్న వీళ్ళిద్దరికీ ఫ్రీగా బ్లడ్ ఇచ్చి ట్రాన్స్ఫ్యూజ్ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నాము. ఈ తెలిసి